ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికి వందనాలు. బాగున్నారా ప్రియ టీవీ శ్రోతలారా, దేవుని బిడ్డలారా, మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఎంతో సంతోషంతో మీ యొక్క సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. అందును బట్టి ప్రభువును మేము స్తుతిస్తున్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి కూడా ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలామంది మీ యొక్క సంతోషాన్ని మాతో పంచుకుంటూ మీ సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే చాలామంది ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తున్న విధానాన్ని బట్టి కూడా ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన జీవితంలో ఏదైనా ఓపెన్ చేస్తాడంటే ఎవరు దాన్ని మూయజాలరు. అంటే దేవుడే కనుక డోర్స్ ఓపెన్ చేస్తే ఎవరు ఆపలేరు. ఎందుకంటే ఈరోజు మానవుని పరిస్థితి ఎలా ఉందంటే ఎటు చూసినా ద్వారాలు మూయబడుతున్నాయి. కొంతమంది జీవితాల్లో వివాహాలు కాక పిల్లల జీవితాలకి వివాహాలు అవ్వక ద్వారాలు మూయబడుతున్నాయి. కొంతమందికి ఆర్థిక సహకారం లేక ద్వారాలు మూయబడుతున్నాయి. కొంతమంది జీవితాల్లో మరి గర్భఫలము లేక మరి పిల్లలు పుట్టక గర్భాలు మూయబడుతున్నాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమయంలో మాట్లాడుతుంది ఏంటంటే ఆయన ఓపెన్ చేస్తే ఎవరు మూయజాలరు. హల్లెలూయా. ఆయన మూస్తే ఎవరు తెరవజాలరు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవే విషయంలో మూయబడిన స్థితిలో ఉన్నావేమో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు అద్భుత రీతిగా ఆకాశ కిటికీలు తెరవగలిగిన శక్తిమంతుడు. కనుక నీ జీవితంలో ఆర్థిక పరిస్థితులన్నీ ఉన్నాయా, అద్భుత రీతిగా ఈరోజు దేవుడు ఆకాశ కిటికీలు తెరచి నీకు సహాయం చేయగలడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎలా ఈ కిటికీలు తెరవగలడు? వాక్య భాగంలోకి వెళదాం. ప్రకటన గ్రంథం 3:7 చూసినట్లయితే ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు చదవండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, ఎవడు వెయ్యి నేరకు తీయవాడును, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఈ ఫిలదెల్ఫియా సంఘం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా అనగా సహోదర ప్రేమ. ఈ సంఘాన్ని చూసి దేవుడు కూడా సంతోషపడుతున్నాడు. ఎందుకంటే ఈ సంఘం గురించి దేవుడు వారి క్రియలను ప్రశంసిస్తున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉన్నను, వాక్యమును గైకొని. చూడండి ఎంత చక్కని మాటలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘాన్ని గురించి దేవుడు ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే ఈ సంఘంలో ఉన్న ఇవన్నీ ప్రభు చూస్తున్నాడు. క్రియలు. ఈరోజు నేను ప్రేమిస్తున్నాను అంటే కాదు, నీ క్రియల ద్వారా వ్యక్తపరచాలి. ఉదాహరణకు భార్యాభర్తలు ఉన్నారు కుటుంబంలో, భర్త నేను రోజు నిన్ను ప్రేమిస్తున్నానమ్మా అంటాడు. ప్రేమిస్తున్నానని చెప్తున్న హస్బెండ్ భార్యకి ఏం తీసుకురాకుండా వచ్చాడనుకో, ఏంటి నువ్వు ప్రేమించేది అంటారు. అవునా కదా. ఇప్పుడు షాజహాన్ తాజ్ మహల్ ఆయన కట్టించగలడంటే ఆయన క్రియల ద్వారా భార్యను ఎంతగా ప్రేమిస్తున్నాడో వ్యక్తపరిచాడు అక్కడ. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే ఇప్పుడు నీ క్రియల ద్వారా దేవుని ఎంతగా నువ్వు ప్రేమిస్తున్నావో నువ్వు తెలియపరచాలి. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను ఇంట్లో కూర్చుంటే నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివి కాదు. అలాగే నా పొరుగువాని ప్రేమిస్తున్నాను చెప్తూ పొరుగువానికి ఏ సహాయం చేయలేదనుకో, అది ప్రేమ కాదు. ఎలాగా? నీ క్రియల ద్వారా చూపించాలి ప్రేమను. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. భార్యను ప్రేమిస్తున్నాను గుర్తుగా ఏం చేయాలా? క్రియల ద్వారా చూపిస్తాడు తను. ఏంటి, వచ్చేటప్పుడు భార్యకు ఈరోజు బర్త్డే కనుక ఆమెకు ఒక శారీ తీసుకురావాలి, లేకపోతే ఆమెకి ఏదో ఒక బంగారు ఆభరణ తీసుకురావాలి అన్న ప్రేమతో ఆయన భార్యకు ఆ క్రియల ద్వారా వ్యక్తపరుస్తుంటాడు. మనము పిల్లలను ప్రేమిస్తున్నాను గుర్తుగా క్రియల ద్వారా పిల్లలకు మనం కొన్ని వస్తువులు కొంటాం. వారికి బట్టలు, తర్వాత వారికి బంగారుపు ఆభరణాలు, వస్తువులు ఎన్ని కొంటూ ఉంటాం. ఎందుకంటే నా బిడ్డ మంచిగా ఉండాలి, నలుగురిలోకి వెళ్ళినా నా బిడ్డ మంచిగా కనపడాలని ప్రతి పేరెంట్స్ కోరుకునేది ఏంటంటే బిడ్డ కొరకు క్రియల ద్వారా వ్యక్తపరుస్తుంటారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అలాగే ఈ సంఘాన్ని చూసి దేవుడు అంటున్నాడు, మీ క్రియలను నేను ఎరుగుదును. తర్వాత 2వ పాయింట్ ఏమంటున్నాడు, మీకున్న 2వది మీకున్న శక్తి కొంచెమే అయినను
ఇదిగో నీకున్న శక్తి కొంచెమైనా కూడా నా నామమును నువ్వు ఎరుగుననలా దేవుడు తెలియదు నాకు ఆయన ఎవరు తెలియ అలా కొంచెమే నీకున్న శక్తి చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా వేద విధవరాలు రెండే రెండు కాసులు నా దగ్గర ఆమెకి అంతకు మించి ఆమె దగ్గర ఏమీ లేదు అయినా సరే శక్తికి మించి దేవుని ప్రేమిస్తుంది గనక ఆ ఉన్నదంతా దేవుని కొరకు ఇచ్చింది ఆమెకున్నది శక్తి కొంచెమే అయినా సరే శక్తికి మించిన పని చేస్తుంది అక్కడ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా వేద విధవరాలు ఆ రెండు కాసులు ఇచ్చి దేవుని ప్రేమిస్తున్నానలుగా ఆమె ఉన్నదంతా ఇచ్చింది శక్తికి మించి అలాగే సార్యపతి విధవరాలు దైవజనుడి కొరకు ఒకే ఒక కప్పు ఇంట్లో తయారు చేసుకుంది శక్తికి మించి ఇంకా లేకపోతే లేదు ఆమెకి ఆ ఉన్న ఒక్క మరి ఒక్క కొంచి పిండి కూడా ఆ రొట్టేసుకొని తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది అది శక్తికి మించింది అన్నమాట అందుకే ఈ సంఘాన్ని గురించి దేవుడు అంటున్నాడు శక్తికి మించిగా మీరు నన్ను ప్రేమించారు కాబట్టి మీ కోసం నేను ఏం చేస్తున్నానంటే అది మీ కోసం తలుపులు నేను తీసి ఉంచా ప్రైజ్ ద లార్డ్ అంటే ఆశీర్వాదం అనే తలుపులు తెరుస్తున్నా ప్రియమైనటువంటి సహోదరుడా ప్రియమైనటువంటి సహోదరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే నీ కోసం ఆయన తలుపులు తెరుస్తున్నాడు ప్రభువుకు మహిమ కలుగును గాక అసలు ఆయనే డోర్స్ క్లోజ్ చేస్తాడు అనుకో ఎవరు కూడా ఇక ఎవరి వల్ల కాదు ప్రభువుకు మహిమ కలుగును గాక ఎందుకంటే ఆది కాండములో నోవాహు దినాల్లో ఏం జరిగింది నోవాహు కొరకు చెప్పాడు భూమి మీద అందరిని గమనించాడు దేవుడు అందరు చెడిపోయి ఉన్నారు అందరూ పాడైపోయి ఉన్నారు చిన్నలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని వృద్ధులు మొదలుకొని అందరు హృదయాలు చెడిపోయి ఉంటే దేవుడికి బాధ కలిగింది దేవుడు అనుకున్నాడు వీళ్ళందరినీ జలప్రళయం చేత మొత్తాన్ని నిర్మూలన చేయాలనుకున్నాడు అనుకుని నోవాహుతో చెప్పాడు నోవాహు నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఓడను తయారు చేసుకోమన్నారు అంటే దేవుడు ఎలాగంటే ఈ నోవాహులో వాళ్ళందరూ వచ్చి కేకలేసి గోల చేసి నోవాహు తాత నోవాహు బ్రదర్ ఈ తలుపు దీ తలుపు దీ అంటే ఎలా దేని విషయంలో నోవాహు జాలి కలిగి తలుపు తీస్తాడని దేవుడు ఏం చేస్తాడంటే ఓడ తలుపు బిగించేశాడు ఆది కాండము 7:15 వచ్చిన మాట ఉంటుంది చదవండి ప్రవేశించను అదిగో ఓడలు ఏం చేస్తాడు దేవుడే మూసేశాడు ఒకవేళ నోవాహు జాలి పడి తలుపు తీస్తాడేమో అనుకుని దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి బుద్ధి చెప్పాలి వీళ్ళందరినీ నాశనం చేయాలని చెప్పి దేవుడే ఆ ఓడ తలుపు బిగించేస్తాడు మూసేశాడు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఇక దేవుడు మూసేస్తే ఎవరి వల్ల కాదు దేవుడు ఆ డోర్స్ క్లోజ్ చేశాడు ఎంత తీద్దామన్నా ఇక నోవాకు కూడా రాదనమాట ఎందుకంటే దేవుడు క్లోజ్ చేస్తాడు దేవుడు తెరిస్తే ఇక ఎవరి వల్ల కాదు మూయటం ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుడు ఆశీర్వాదం అని డోర్స్ నీ కొరకు ఓపెన్ చేస్తాడంటే ఎవరు కూడా నీ రాఫ్ చేయలేదు ఆమేన్ హల్లెలూయా ఏంటి వాళ్ళకి ఆ విధంగా పాలు పొంగినట్టు పొంగిపోతుంది వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదం అంటే అది దేవుని ఆశీర్వాదం దేవుడు వారి పట్ల కృప చూపుతున్నాడు ప్రభువుకు మహిమ కలుగును గాక 78వ కీర్తనలో కూడా చూద్దాం ప్రభు నామానికి మహిమ కలుగును గాక 23వ వచనం చూసినట్లయితే దేవుడు ఓపెన్ చేస్తే అంతరిక్ష ద్వారములు కూడా తెరుస్తానంటున్నాడు ప్రభు పైన ఆకాశమునకు ఆజ్ఞాపించును పైన ఆకాశానికి ఆజ్ఞాపించాడు ఈ ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఎంత చక్కగా అరణ్య మార్గం వెళుతున్న వీళ్ళకి ఆహారం కావాలి అయ్యో మోషే మీద సనుక్కోవటం మొదలు పెట్టినప్పుడు మోషే ఈ అరణ్యంలో తీసుకొచ్చి పడేస్తావు మాకు ఆహారం ఏది మాకు నీళ్ళేయి మాకు సరైన మాంసం లేదు నోరు సైదకపోతే అన్నప్పుడు దేవుని సన్నిధిలో మోషే ప్రార్థించినప్పుడు ఎంత అద్భుతం చూడండి ఏం చేస్తారంటే అక్కడ దేవుడు అంతరిక్ష ద్వారాలు తెరచి ఆహారమునకై అబ్బా ఎంత అద్భుతం ఆకాశము నుండి వారికి దేవదూతలు తిని ఆహారాన్ని కురిపించాడు ప్రభు అంటే ఎంత అద్భుతం ఎడారి ప్రాంతం ఉన్న ఆ యొక్క అరణ్య మార్గంలో ఎక్కడ ఏమి దొరకని సమయంలో దేవుడు అద్భుత రీతిగా మన్నాను దేవదూతలు తిని భోజనంతో వీరిని సంతృప్తిపరిచారు ప్రభుకు మహిమ కలుగుని గాక ఆహారములకై మన్నాను కురిపించారు మాంసము అయ్యా మాకు నోరు సైదపోయినంటే మాంసం ఇచ్చి పూరేళ్ళని పంపించి వాళ్ళకి చక్కగా మాంసం తినేలాగా దేవుడు చేశాడు ఎంత అద్భుతం అండి ఈ విధంగా దేవుడు తలుసుకుంటే ఏదైనా
ఇరవై లక్షల మంది జనాంగానికి ప్రభు అక్కడ ఆ దినమున దేవుడు భోజనం పెట్టించగలిగాడంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన శక్తి చూడండి. ఈరోజు సంఘాల్లో, చిన్న చిన్న సంఘాల్లో భోజనం పెట్టడానికి ఎంత ఇబ్బంది పడతారు. వంద మందికి పెట్టాలంటేనే ఈరోజు రకరకాల సమస్యలు, వాళ్ళకు వండటానికి ఎన్నో రకాల సమస్యలు. అలాంటిది ఇరవై లక్షల మందికి ఆహారాన్ని పంపించగలిగిన మరి శక్తి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు గనుక దేవుడు తలుసుకుంటే ఏదైనా చేయగల సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆయన మూయగలడు, ఆయన తెరవగలడు. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మాలి. దేవుని వాక్యాన్ని నమ్మకపోతే నీ జీవితంలో నష్టాలే గనుక. చూడండి, రెండో రాజుల గ్రంథంలో కనిపిస్తుంది, 7వ అధ్యాయంలో 2వ వచనంలో, షోమ్రోన్లో గొప్ప కరువు వచ్చింది. ఈ భయంకరమైన కరువు వచ్చి ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడ జరిగిన సంఘటన ఏంటి? ఆ 7వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవని చేతి మీద రాజు ఆనుకుని ఉండెను, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను. చూడండి, ఇక్కడ ఈ దైవజనుడు విశ్వాసముతో ఏమని చెప్తున్నాడు? జనము షోమ్రోలు కరువు వచ్చింది, బ్రతకటం కష్టమైపోతుంది, మాకు ఎలాగ, మేము ఎలా బ్రతకాలనుకున్నప్పుడు దైవజనుడు విశ్వాసముతో, దేవుని యందు నమ్మకంతో ఒక మాట చెప్పాడు. మీరేం భయపడద్దు, మీరే చావరు. రేపటి దినానికల్లా దేవుడు మీకోసం ఏం పంపబోతున్నాడు? 2వ రాజుల గ్రంథంలోనే 7వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఏమంటున్నాడు అప్పుడు ఎలీషా? ఏమని చెప్పాడు? మాట ఆలకించుము, ఏమనగా, అదిగో ఏమంటారు, రూపాయికి ఒక మానిక సన్నని పిండి, రూపాయి ఒకటింటికి రెండు మానికలు ఎవరి పిండి అమ్మబడుతుంది మీకు అండి. అంటే ఇంత తక్కువలో చీప్ అండ్ బెస్ట్ లో మీకు వస్తున్నాయి అంటే, ఆ మాటకి రాజుగారి దగ్గర ఆనుకున్న ఒక అధిపతి ఏమన్నాడు తెలుసా? ఇది దేవుడే వచ్చి ఆకాశ కిటికీలు తెరిచినా ఈ పని జరగదన్నాడు. అంటే అసలు దేవుడే కిటికీలు తెరిస్తే అద్భుతాలు జరుగుతాయితే ఆయన అవిశ్వాసం చూడు. అంటే అంత భయంకరమైన కరువు ఉంటే ఎలా తెరుస్తారు, ఎలా ఇస్తారు, అంత చీప్కి ఎలా వస్తుందని ఆయన అపనమ్మకంతో, అనుమానంతో దైవజను మాటను ధిక్కరించి తిరస్కరించి మాట్లాడారు. ఆ మాటకు దైవజనుడికి బాధ కలిగింది. దైవజను అంటున్నాడు, ఇదిగో నీవు కళ్ళారా చూస్తావు, చెవులారా వింటావు, కానీ తినకుండానే చచ్చిపోతావు చూడన్నాడు. తినకుండా చేస్తావు. ఆ అక్షరాల నెరవేరింది. కారణం ఏంటి? దేవుడే కనుక ఆకాశ కిటికీలు తెరచని ఇది జరుగుతుందా? జరగదట. అంటే దేవుడు తెరిస్తే జరగదా? ఆయన అంటుంది చూడండి, ఆ మాటకి ఆ దైవజను చెప్పాడు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలోనే ఆ 7వ అధ్యాయంలో జరిగిన సంఘటన ఏంటి? నెక్స్ట్ రోజు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 17వ వచనం చదవండి. నిర్ణయింపబడగా చెప్పిన ప్రకారము. చూడండి, ఆ 16వ వచనం చదివితే ఏముంది? ఆ రోజు దైవజనుడు చెప్పిన మాట నెరవేరింది. తెల్లవారి జనులు బయలుదేరి కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండి, రెండు మానిక ఎవలను అమ్మబడిను. దేవునికి స్తోత్రం. అదిగో ఇప్పుడు వాగ్దానం నెరవేరిందా లేదా? దైవజనం చెప్పిన మాట నెరవేరిందా లేదా? ఇప్పుడు నెరవేరింది. ఇది ఈ రాజుగారి దగ్గర ఉన్నది, అధిపతి అక్కడ ద్వారం దగ్గర ఉన్నాడు. ఇప్పుడు జనాలు క్యూ కట్టారు, అమ్మ ఇంత చీప్గా వస్తుంది ఈ పిండి మనకు దొరుకుతుందని గబగబా పరిగెత్తుకుంటే అందరూ నాకు కావాలి నాకు కావాలని ఎగబడిపోయి పరిగెత్తుతుంటే ఎవరికి ఇతను కంట్రోల్ చేయలేకపోయారు. ఈ జనాన్ని ఇక వీళ్ళందరూ ఇతను నెట్టుకుంటూ వచ్చారు. ఏ వ్యక్తి అయితే నమ్మలేదు, దైవజనం చెప్పిన మాట నమ్మలేదు, ఆ వ్యక్తి అక్కడే ద్వారం దగ్గర ఉంటే అతను నెట్టుకొని ఆయన మీద పడిపోతే తొక్కిసలాట్లో ఆయన చనిపోయాడు. విన్నాడు, చూశాడు, కానీ వాటిని అనుభవించకుండా తినకుండానే ఆ అధిపతి చనిపోయాడు. చూశారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తలుసుకుంటే జరగంది ఏమన్నా ఉందా? దేవుడు ఆకాశ కిటికీలు తెరుస్తాడంటే అది జరగదట. అంటే ఆయన ఎంత అవిశ్వాసంగా చెప్పాడు చూడండి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు తలుసుకుంటే ఏదైనా జరుగుతుంది. ఆయన మూయగలడు, తెరవగలడు. హల్లెలూయా. అలాగే అబ్రహాము శారా విషయంలో కూడా అభిమేలేకు రాజు దగ్గర ఆయన చూడండి, ఈ శారమ్మ అందంగా ఉండడం చూసి ఈ అబ్రహాము దేవుడు మాట్లాడిన తర్వాత ఈ మెసపొతేమియా నుండి బయలుదేరాడు. బయలుదేరిన సమయంలో
ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథం ఆదికాండలో చూద్దాం 20 అధ్యాయంలో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 20 అధ్యాయంలో మనం గమనించినట్లయితే 17 వచనం చదవండి. అబ్రహాము దేవుని ప్రార్థింపగా అతని భార్యను దాసిలను బాగు చేసెను. దేవునికి స్తోత్ర. హలే, వారి పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి ప్రతి గర్భమును మూసాడు. ఎందుకని ఇక్కడ ఈ శారమ్మ చాలా అందంగా ఉంటుంది. వీళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు ఈ అభిమేలేక్ అనే రాజు ఏం చేస్తాడంటే, ఆ ఈమె చాలా అందంగా ఉంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఈ అమ్మాయిని బంధించేసి ఆ యొక్క తన ఇంటికి తీసుకుని బంధించేసినప్పుడు తన రాజనగర్లోకి. ఇప్పుడు అబ్రహాము బయటే ఉన్నారు. అబ్రహాము దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే శారా ఈ యొక్క అభిమేలేక్ రాజు ఇంటిలో ఆమె అక్కడ వెళ్ళిందో ఆ రోజు నుండి ఆ ఇంట్లో ఉన్నందరి గర్భాలు మూయబడ్డాయి. కారణం ఏంటి? ఈమె ఒక ప్రవక్త భార్య. అయితే ఈయన చెడు ఉద్దేశంతో ఈమె తీసుకొచ్చి పెట్టాడు. కనుక దేవుడు ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న పని మడిసిలకి, దాసీలకు, తర్వాత ఈ యొక్క అభిమేలేక్ రాజు యొక్క భార్య గర్భం, అందరి గర్భాలు మూసేశాడు. ఒకరోజు రాత్రి దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు అభిమేలేక్తో. అభిమేలేక్, ఇదిగో మీ ఇంటి ద్వారం ఉన్న వ్యక్తి ఎవరో కాదు, ఆ అమ్మాయి ఒక ప్రవక్త భార్య. ఆమె విషయము నువ్వు జాగ్రత్త సుమి, నువ్వు సచ్చినవాడిగా ఉండాలి, ఆమెను ముట్టకూడదు అని దేవుడు మాట్లాడాడు. వెంటనే అతనికి భయం వేసింది, కలవరపడిపోయాడు. తెల్లవారు లేచి అబ్రహాంను పిలిపించాడు. ఏంటివి అబ్రహాం, నువ్వు చేసిన పని ఏంటి? ఆమె నీ భార్య అట కదా, నా చెల్లి అని చెప్పావు. అయితే గత రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో మాట్లాడి 7 అన్నాడు, చదవండి 27 అప్పగించుము. ప్రవక్త ప్రార్థన చేయను, తెలుసుకునమని స్వప్నమందు అతనితో చెప్పాను. తెల్లవారినప్పుడు అభిమేలేకు లేచి తన సేవకులందరినీ పిలిపించి, అదిగో చూడండి దేవుడు మాట్లాడాడు అబ్రహాం. అబ్రహాం గురు అభిమేలే జాగ్రత్త, అబ్రహాము ప్రవక్త, అతని భార్యను అతనికి అప్పగించు, లేకపోతే నీ వారందరూ చస్తారు అనగానే అభిమేలేకు భయం వేసింది. భయం వేసి శారమును తీసుకొచ్చి మరలా అబ్రహాంకు అప్పచెప్పిన వెంటనే అక్కడ జరిగి అబ్రహాం ఆ ఇంట్లో ప్రార్థన చేశాడు. అద్భుతం ఏంటి తెలుసా? ఆ అబ్రహాము ప్రార్థన చేసిన వెంటనే అప్పటి వరకు మూయబడిన గర్భాలన్నీ తెరవబడ్డాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయాలు నీ ఇంట్లో ఏవైతే మూయబడ్డాయో అవి యేసు నామములో తెరవబడును గాక. హల్లెలూయా. ఆర్థిక పరిస్థితులు అనేవి, ఓ ఈరోజు నీ ఇంట్లో ధనము లేకుండా ఆర్థికంగా బాధపడుతున్నావా, యేసు నామములో దేవుడు ద్వారాలు తెరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా గర్భాలు మూయబడ్డాయా? ఎన్ని సంవత్సరాలు పెళ్ళైపోయి మీ ఇంట్లో గర్భాలు మూయబడి ఉన్నాయా? ఏస్తున్నామో ఇవి తెరవబడును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కరు చెప్తుంటారు, ఒక సహోదరు చెప్పింది ఆ మధ్య, అయ్యా మాకిద్దరు కూతుళ్ళు, ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాను కానీ ఒక్కరు కూడా గర్భఫలం లేదు. నా ఇంట్లో ఇది ఒక శాపంలాగా మారిపోయింది. ఈరోజు దేవుడు తలుసుకుంటే ఏదైనా చేస్తాడు కనుక ఏసు నామంలో ఇప్పుడే ఆ గర్భాలు తెరవబడును గాక. ఈ వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మీ జీవితంలో కూడా మూయబడిన స్థితిలో ఉన్నారా? ఇప్పుడే ప్రభు అద్భుత రీతిగా ద్వారాలు తెరవటానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, మీ జీవితంలో కూడా ఏమైతే మూయబడ్డాయో వాటిని ప్రభు తెరవటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి అయ్యా నా జీవితంలో ఎన్ని ద్వారాలు మూయబడి అంటావా? ఇవి తెరవబడాలంటే ఒక రహస్యం కూడా ఉంది. ప్రభు నామానికి మహిమ కలుగుని గాక. మలాకీ గ్రంథం 3:10 దేవుడు ఈ ద్వారాలన్నీ తెరవాలంటే దేవునికి మహిమ కలుగుని గాక. చదువు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు ఆకాశపు వాకిండ్ల నిప్పి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నారు? ఇదిగో నా మందిరపు నిధిలోనికి మీరు నా మందిరపు నిధిలో ఆహారం ఉండాలంటే, ప్రైజ్ ద లార్డ్, మీరు ఏం చేయాలా? నా మందిరంలో ఆహారం ఉండాలంటే 10వ భాగము ప్రతిష్టార్పణలు నా మందిరపు నిధిలోకి తీసుకుని వచ్చిన యెడల ఏం చేస్తానంటున్నాడు? ఆకాశవాక్యం నిప్పి పట్టజాలంత దీవెన కుమ్మరిస్తాను. ప్రభువుకు మహిమ కలుగును గాక.
మీ పంటను తిరివేసి పురుగులను గద్దిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మరి నా ద్వారాలు తెరవాలంటే ఎలాగా? నా ద్వారాలు తెరవండి అయ్యా, మమ్మల్ని అయ్యా మూయబడ్డాయని అంటే ఫస్ట్ నువ్వు దేవుని కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరుడా, నువ్వు దేవుని కొరకు నువ్వు చేస్తే దేవుడు నీ కొరకు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నిజంగా నువ్వు దేవునికి నమ్మకంగా దేవుని కొరకు నువ్వు త్యాగం చేస్తూ ఉంటే దేవుడు నీ కొరకు కూడా ద్వారాలన్నీ ఓపెన్ చేస్తాడు. చూడండి, పౌలు శీల తీసుకెళ్లి సరసాలో పడేశారు. పౌలు శీలయు వారు చేసిన పని ఏంటి? పుతోన్ అనే దయ్యం పట్టిన అమ్మాయిని బాగు చేశారు. ఈ విషయంలో ఆ యజమానురాలు లాభం పోయిందని వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పడేపిస్తే వాళ్ళు అక్కడ కాముగా ఉండాల. ఆ యొక్క సరసాల్లో కూడా దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని కృప అక్కడ ఆవరించింది. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యములో ఆ 16:25 వచనం చదివితే, మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు వినిచుండి కలిగను. అదేను తలుపులన్నీ తెరవబడి దేవునికి స్తోత్రం కలుగుంది. ఎంత అద్భుతం! ఆ రాత్రి వాళ్ళు దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. అయ్యో మమ్మల్ని జైల్లో పడేస్తారని దుఃఖపడలేదు. ఓ మా జైల్లో అనవసరం, మమ్మల్ని జైల్లో తీసుకొచ్చాం ప్రభు అని పని చేస్తుంది, మాకేంటి కర్మ అలా వాళ్ళు ప్రభువుని స్తుతించడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పాటలతో దేవుని గణపరుస్తున్నారు. జైల్లో ఉండాం అనుకోవట్లేదు వాళ్ళు, మేము దేవుని మందిరంలో ఉన్నట్టుగా వాళ్ళు దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. అద్భుతంగా పాటలు పాడుచుండగా మధ్యరాత్రి వేళ మహాభూకంపం వచ్చేస్తుంది. అక్కడ ఏమైందంటే అందరి బంధకాలు ఊడిపోయాయి, సరసాలు పునాది అదిరిపోయాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి, ఖైదీలు పారిపోయారు, తలుపులన్నీ తెరవబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తలుపులు తెరవబడ్డాయి. చూడండి, బంధకాలు ఊడిపోయాయి. వాళ్ళు పాటలతో ప్రభువుని స్తుతించగలిగారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈ తలుపులు బంధకాలు ఊడిపోవాలంటే దేవుని స్తుతించే వ్యక్తిగా నీ ఉందువు గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని గణపరిచే వ్యక్తిగా నువ్వు ఉందువు గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే సరసాల్లో పేతును పడేసినప్పుడు సంఘమంతా ప్రార్థన చేస్తారు. వాళ్ళు మౌనంగా ఉండాల, అత్యాశక్తితో ప్రార్థన చేయటం మొదలు పెట్టారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సరసాల్లో ఉన్న పేతుని దూత తట్టి ఆ లేవనెత్తి బయట తీసుకొచ్చారు. ప్రభుకు మహిమ. అపొస్తలుల కార్యములు 12:10 ఉంటుంది ఆ మాట. ఇదిగో ప్రభు దూత ఆ 12:7 ఇప్పుడు అతని చెరసాల పడేసి కావలి వారందరూ తను కాచుకుని ఉన్నారు. ఎక్కడ కూడా పేతురు తప్పించుకొని పారిపోకూడదని. కానీ సంఘం మాత్రం అత్యాశక్తితో ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అయ్యా మా దైవజనుడు, మా అయ్యగారు సరస్సాలో ఉన్నారు, ఏం చేస్తారు, నువ్వు తప్పించు విడిపించు ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. అందుకే సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి బంధకాలు, ప్రతి విధమైన బ్యాండేజెస్ అన్నీ ఊడిపోతాయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే. ప్రభుకు మహిమ కలుగును గాక. పేతురు ఆ యొక్క సరస్సాలు ఉంటే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసిన వెంటనే అన్ని ద్వారములు తెరవబడి చక్కగా దూత వచ్చి లేపేతురు ఆయన తట్టి బయట తీసుకొచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమో తెలుసా? కాబట్టి ఈ తలుపులు ఈరోజు నీ కొరకు తెరవబడి ఉన్నాయి. లూదియా పౌలు చెప్పుచ్చిన వాక్యం వింటుండగానే ఆమె హృదయం తెరవబడింది. ఈరోజు నీ హృదయం అనే తలుపులు తెరవబడాలి, దేవుణ్ణి హృదయంలో చేర్చుకోవాలి. ఈ వాక్యం అనేది నీ హృదయంలోకి ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ హృదయంలోకి దేవుని వాక్యాన్ని అంగీకరిస్తావు, వాక్యానుసారం జీవిస్తావు, ప్రభుకి నమ్మకంగా ఉంటావు. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు నేను అద్భుతంగా తడుతున్నాడని నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగా అన్న విజ్ఞాపన చేసింది. ఆయన మృతులను సజీవులుగా చేస్తాడు, లేని వాటి ఉన్నట్టుగా చేస్తాడు. ఆయన మరి ఆ విధంగా చేయుటకు సమర్థుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆయన మూయబడిన వాటిని తెరిచే సామర్థ్యత కలిగిన వాడు గనుక ఈరోజు ప్రైస్ ద లార్డ్. దేవుడు నీ కొరకు ఓపెన్ చేస్తున్న డోర్స్. ఓపెన్ ద డోర్, తీయండి, ఓపెన్, ప్రారంభించండి. ఈరోజు విశ్వాసంతో మొదలు పెట్టండి. విశ్వాసంతో నా కొరకు దేవుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు, అంతరిక్ష ద్వారాలు నా కొరకు తెరుస్తున్నాడు. ఏమండి, అరణ్యములు మరి ఎడారి ప్రాంతములు వీళ్ళకి ఆకాశము నుండి చక్కగా భోజనం పంపించిన దేవుడు నీ సమస్య తీర్చడా? దేవుడు తలుసుకుంటే ఏదైనా చేస్తాడు. కాబట్టి ప్రభు నందు విశ్వాసం ఉండు, ఉంచు, తప్పకుండా నీ కొరకు డోర్స్ ఓపెన్ చేయబడతాయి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. దయగల మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ దినమున విత్తబడిన వాక్యము ప్రతి ఒక్క హృదయంలో ఫలింపు దయచేసి నాయన అందరికి నాయన బంధకాలు తెరచి అయా డోర్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ఇంతవరకు మీకు ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం ఉందని నేను నమ్ముచున్నాను. మరి ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే, మీ హృదయాలు తాగితే, మిమ్మల్ని బలపరిస్తే ఇక ఆలస్యం ఎందుకు? తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి, చాలామంది వాక్యం వచ్చేటప్పుడే ఫోన్ చేస్తున్నారు. వాక్యం అంతా పూర్తిగా విని చక్కగా ఫోన్ చేస్తే బాగుంటుంది, మీకు మేము సమాధానం కూడా ఇవ్వగలం, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ కార్యక్రమానికి మీ వంతుగా మీరు సహకరిస్తున్నారు, చాలామంది సంతోషం. ఈ కార్యక్రమానికి మేము ముందుకు సాగాలంటే, ఇలాగ ముందుకు వెళ్ళాలంటే ప్రియ దేవుని బిడ్డలారు, మీ సహాయ సహకారాలు మాకు కావాలి. ఈ ప్రోగ్రాంకి మా వంతుగా మేము కూడా అయ్యా మా కానుకను పంపిస్తాము, మేము స్పాన్సర్ చేస్తామంటే మీరు ఎవరైనా ముందుకు రావచ్చు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఎందుకంటే కొన్ని వేల మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈ కార్యక్రమం కొన్ని వేల మందిలోకి వెళుతుంది కనుక మరి వారందరూ చూసి ఆశీర్వదించబడటానికి మీరు కారకులు అవుతారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మా కార్యక్రమాలు మా ప్రోగ్రామ్స్ మీరు ఇంకా అనేక వాక్యాలు వినాలనుకుంటే మా ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ చందోలు మోషే అని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆ యొక్క సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరి అనేక మందికి ఈ వాక్యం పరిచయం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ప్రభువుకే మహిమ కలుగును గాక. అలాగే మరొక వర్తమానంతో మరొక ఎపిసోడ్ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. మీ కొరకు దేవుడు నూతన ద్వారాలు తెరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దేవుని నామానికి స్తోత్రాలండి. కూడి అన్న ఇక్కడ మీరందరికీ వందనాలు చెల్లిస్తున్న చూస్తున్న బిడ్డలందరికీ కూడా నా సాక్ష్యం ఏంటంటే, ఎండిన ఎముకలకి జీవం ఇవ్వగలిగిన దేవుడు, ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించగలిగిన దేవుడు, అయిపోయింది అనుకున్న దాన్ని దేవుడు దాన్ని తిరిగి ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఏదైనా చేయగలడు అంటే మన ఏసయ్యకి ఒక్కడికే అది సాధ్యమండి. నా సాక్ష్యం ఏంటంటే, నేను 22 సంవత్సరాలు బాబును కోల్పోయానండి. నా జీవితంలో అది ఎలాగూ అంటే దేవుని సేవకు సమర్పించిన బాబే ఆ బాబు. మరి బాగున్న బాబు నాది ఎలా చనిపోయాడు, హోటల్లో టిఫిన్ చేస్తూ చనిపోయాడండి ఆ బాబు. మేము ఊహించనిది అది, ఒక్కడే ఒకగానొక్క బాబు ఆ బాబు. మా జీవితంలో ఏది లేదనుకుని కోల్పోయాను, అది దేవుని దగ్గర ఎంతో ప్రలాపించి ఏడ్చినప్పుడు, దేవా ఇది ఎలా సాధ్యమని నేను ఎంతగానో కన్నీరు కాచాను. ఎసయ్యా నువ్వు చనిపోయినప్పుడు కూడా యోహానికి తల్లిని అప్పచెప్పావయ్యా, నాకంటూ నా అనేవారు ఎవరు లేరు దేవా, నేనేం చెయ్యాలి ఈ పరిస్థితులు అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దైవజనుల ద్వారా నాకు ఒక వాగ్దానం ఇచ్చారు. నీ ఏడుపుని నాట్యంగా మారుస్తాను, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తానని వాగ్దానం ఇచ్చారు. దేవా ఎలా అది సాధ్యం అనుకున్నాను, కానీ దేవుడు నాకు జీవితంలో ఒక ఉన్నతమైన బిడ్డను నాకు మరలా దేవుడు ఇచ్చాడు. ఎలాంటి బిడ్డను కోల్పోయాను అదే బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడండి. అన్నావలే దేవుని దగ్గర నేను పెనుగులాడినప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు. నా భర్త గారికి పెరాల్సిస్ ఉంది, అయినా దేవుడు దేవుని అసాధ్యమైంది ఏదీ లేదు కనుక దేవాని సన్నిధిలో మొరపెట్టినప్పుడు. అబ్రహాము కణాలకి జీవం ఇచ్చిన దేవుడు నా భర్త కణాలకు కూడా జీవం ఇచ్చి, మరలా నేను ఎలాంటి బిడ్డను కోల్పోయాను, 22 సంవత్సరాలు బాబును కోల్పోయినట్లు అలాంటి బిడ్డను మరలా ఇచ్చారండి. దేవుని నామానికే మహిమ. అది అయిపోయి ముగింపు అనుకున్న దాన్ని దేవుడు నాకు ఆరంభంగా నాకు మరల మరల్చాడు. ఆ బిడ్డని జాయ్ సమయల్ అని దేవుడు నామకరణం చేశాము. ఆ బిడ్డకి దేవుడు ఉన్నతంగా ఒక దైవ సేవకుడిగా చూడాలని ఆశ కనుక మా కొరకు మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్షి దేవుడు దీవించిన కాక.